దేవున్నానికి వందనాలు డాక్టర్ తెరసపాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు ఐదవ తెగులు పశువులకు తెగులు సోకుట తరువాత యహోవా మోషేతో ఇలా అన్నాడు నీవు ఫరో ఎద్దుకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనీయ్యి నీవు వారిని పోనీయనొలక ఎంకను వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో ఎహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకి నీ గుర్రముల మీదకి గాడిదల మీదకి ఒంటిల మీదకి ఎద్దుల మీదకి గొర్రెల మీదకి వస్తుంది మిక్కిలి బాధకరమైన తెగులు కలుగుతుంది అయితే ఎహోవా ఇస్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరుస్తాడు ఇస్రాయేలి ఉన్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రియుల దేవుడగు ఎహోవా సెలవిచ్చుచున్నాడు అని అతనితో చెప్పు అన్నాడు మరియు ఎహోవా కాలము నిర్ణయించి రేపు ఎహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించును అన్నాడు మరునాడు యహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీల పశువులన్నీ చచ్చిపోయాయి ఇస్రాయేలీల పశువులలో ఒక్కటి చావలేదు ఫరో ఆ సంగతి తెలుసుకొన పంపినప్పుడు ఇస్రాయేలు పశువులలో ఒక్కటి చావలేదు ఆయనను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయాడు నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి ఏడవ జనాలు ఆరవ తెగులు పొక్కులు కాగా ఎహోవా మీరు మీ పిడికిళ్ల నిండా ఆవపు బుగ్గి తీసుకునడి మోషే ఫరో కనుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లాలి అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు దద్దురులు అగును అని మోషే అహరోనులతో చెప్పాడు కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచారు మోషే ఆకాశం వైపు దాని చల్లగానే అది మనుష్యులకునూ జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులయ్యాయి ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయారు ఆ దద్దురులు శకునగాండ్రకు ఐగుప్తీలందరికీ పుట్టాయి ఆయనను యహోవా మోషేతో చెప్పినట్లు యహోవా ఫరో హృదయమును కఠినపరిచాడు అతడు వారి మాట వినకపోయాడు నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయం ఎనిమిది నుండి పన్నెండు వచనాలు